ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 44వ అధ్యాయము. సత్కథా శ్రవణానికి సద్గురు సేవ వృత్తాంతాలు శ్రేష్టతములు. మంచి కథా శ్రవణం చేయాలంటే సద్గురువుల వృత్తాంతాలే శ్రేష్టము అంటున్నారు. అట్టి విన్న నామదాయకుడు ధన్యోస్మి అంటాడు. తంతకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగగమనంలో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరింది అట్టిస్థితి అనే పాదుకలు పొందమనే శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తానేనని దర్శనమిస్తాడు. మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెప్తాడు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పకుండా అచ్చటి తీర్థాలు దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రము అని చెప్తాడు. ఆ దేవతలనే సేవించమని కూడా చెప్తాడు. భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలిచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటాడు. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేశరిని, చండలేశుడు నందిశర్మను తననుగాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీకృష్ణుని విశ్వరూపంలోలాగా సకల దేవతలు కూడా విశ్వరూపుడైన సద్గురువుని అందే ఉంటారు. ముక్తికి సద్గురువుని కృపే ముఖ్యము. విమర్హుడనే రాజు మరి 7 జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడయ్యాడని చెప్తారు. సద్గురువును మానవుడు అని శంకించటము పాపమే. ఇతర పాపాలలాగా అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెప్తాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమే. శ్రీగురుని అనుగ్రహము వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్తుతి అతని కుష్ఠవ్యాధి నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు కథాశ్రవణము రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేశర్ల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎలాడిదో గుర్తించి పారాయణ చేయాలి. ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగానే పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి. కథా ప్రారంభం. నామధారకుడు నమస్కరించి, స్వామి, మీ గురుని లీలను ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు. శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు. అతడు నిత్యము కూడా ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళుతుండేవాడు. ఒక సంవత్సరము శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రి వెళ్ళలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి మరెక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతన్ని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైల యాత్రకు పోతుంటే నీవక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగాడు. తంతుకుడు చేతులు కట్టుకొని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఘత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్ళారు. కానీ మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురుడికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, ఏమి రా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడే ఉన్నావు కాబోలు, నీవిది వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నాడు. తంతుకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరుగను, తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఆ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది, నీవెప్పుడూ చూడలేదు కదా, నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నాడు శ్రీగురుడు. అతడు, స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరంతగా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురు పడిపోయి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి,
నీవే నా నిజమైన భక్తుడవు, కాబట్టి నీకిప్పుడే శ్రీశైలం దర్శనం లభిస్తుంది. నీవు ఈ మా పాదుకలను గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకొని ఆదేశించాడు. అతడు చిత్తమ్మని అలాగే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనికి క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డున చేర్చి అతనికి కళ్ళు తెరవమని చెప్పాడు. అతనికి ఆ క్షణకాలం నిద్ర తూగుతున్నట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు, ఇదే శ్రీశైలం. నీ వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించాడు. తంతుకుడు శ్రీగురునుకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జును దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యపడి, ఏమయ్యా నీవు ఆ స్వామి సేవ తప్ప మేరే యాత్రలు అక్కర్లేదన్నవాడివి, మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేంటి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెప్తున్నాను, ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనకే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోకుండా గంధము పువ్వులు అక్షతలు బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. అచ్చటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతడు మొదట ఒక్క క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలోనే తెలివి తెచ్చుకొని, శ్రీగురుడు సాక్షాత్ శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తర్వాత మల్లికార్జుని పూజ చేసుకొని పొంగిపొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వకమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిపి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగాడు. తంతుకుడు, మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడ శివలింగంలో మీరే ఉండి అందరి చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది. తల క్రింద కొండను ఉంచుకొని గులకరాళ్ళ కోసం చుట్టూ గాలించే వారలా దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నిబురు కప్పిన నిప్పులాగా మీ మహిమ అందరికీ గోచరించటం లేదు. అది తెలిసిన తర్వాత మిమ్మల్ని విడిచి నేను ఇక చేసేదేముంది, మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. స్వామి, నాయనా, అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించవలసిందిగా కోరాడు. శ్రీగురుడు ఇలా చెప్తున్నాడు, నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంది. పూర్వం కిరాతక దేశంలో ఓ పరాక్రమశాలి బుద్ధిమంతుడైన విమర్శనుడునే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటకుడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్యగీతాలతో విధిగా శివుణ్ణి సేవించేవాడు. అతని భార్య కుముద్విని మహాగుణవంతురాలు. ఆమె ఒకరోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట చెప్తాను, ఆహార విహారాదులలో ఇట్టి నియమములు పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్తున్నాడు, ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గానీ నీకు ఈ సందేహము తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవదర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవాసం ఉండాలి కాబట్టి నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టను లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ వారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్థులందరూ తలా ఒక దివిటీ చేత పట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణం చేస్తున్నారు. నేను ఆకలిని ఓర్చుకోలేక తినటానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోనికి చూసేసరికి అతడి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులను నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు పెట్టారు. నేను పారిపోవాలని చూశాను, కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మోగడంతో నాకు దారి చిక్కగలేదు. కొందరు కర్రల చేత పట్టి తరుముతూ ఉంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనము నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిని నేను తెలియకనే ఉపవాసముండి శివపూజను
దర్శించి ప్రదక్షిణాలు చేసిన పుణ్యమర్తి ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను. కుముద్విత ఆ వృత్తాంతము విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహము వలన మీరు సర్వజ్ఞులయ్యారు, దయతో నా వెనుకటి జన్మల గురించి కూడా చెప్పండి అని వేడుకున్నది. విమర్శకుడు నవ్వి ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నీవొక పౌరంగా ఉన్నావు. నీవొకరోజు అడవిలో మాంసం ముక్కలను ముక్కున కరుచుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణం చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పింది. నాదా, ముందు జన్మలలో మనకేమి జరుగుతున్నదో కూడా సెలవేయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖీ, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటుపైన జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజకుమార్తెగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్హ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహర్షి అవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడననే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త మహర్షి వలన సన్యాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణము శ్రీశైల మల్లికార్జున అనుగ్రహమే కాబట్టి మన శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వినితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కాబట్టి తుంతుక, తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కాబట్టి నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు. గంధర్వ నగరంలో శ్రీ మల్లికార్జున సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పాడు. తంతుకుడు, స్వామి, మీరెందుకిలా చెప్తున్నారో నాకు తెలియటం లేదు. మల్లికార్జున స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు, పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేంటి? మీరు కాక మరొక దైవం ఉన్నాడా ఏంటి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తనతో కూడా చేర్చాడు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పునరావాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి, సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తలకొరిగించుకున్నావేంటి అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము, పువ్వులు చూపించాడు. అది నమ్మలేక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మా ఇంటి దగ్గర చూశాము, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులేపో అన్నారు. అప్పుడు అతడు తను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురిని దర్శించి రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పునరావాసులు తిరిగొచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు. వరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పింది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యాన్ని ఎంతని చెప్పగలము? 44వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురువే నమః.